సాతానును గూర్చి ప్రజల యొక్క విశ్వాసాలు చాలా తెలివి తక్కువ నుండి నైరూప్య విశ్వాసముల వరకు ఉంటాయి. పాపము చేయమని నీ భుజముపై ఎప్పుడు కూర్చుండిన కొమ్ములు కలిగిన ఎర్రటి చిన్నవాడు మొదలుకొని చెడుతనము యొక్క వ్యక్తీకరణగా పరిగణించబడే వరకు ఈ ఆలోచనలు ఉంటుంటాయి. కాని పరిశుద్ధ గ్రంథము అసలు ఈ సాతాను ఎవరు మరియు మన జీవితములను ఈయన ఎలా ప్రభావితము చేస్తాడు అనే విషయాలపై చాలా స్పష్టమైన వివరణ ఇస్తుంది. సులువుగా చెప్పాలంటే తన పాపమును బట్టి పరలోకములో తనకున్న స్థాయి నుండి క్రిందికి పడిపోయిన ఒక దూత వంటి వ్యక్తి అని, మరియు ఇప్పుడైతే దేవునికి పూర్తి విరుద్ధంగా పనిచేస్తూ దేవుని ఉద్దేశములను ఆటంకపరచుటకు తన సాయశక్తులా పనిచేస్తున్న వాడిగా పరిశుద్ధ గ్రంథము నిర్వచిస్తుంది. సాతాను అసలు పరిశుద్ధమైన దూతగా సృష్టించబడ్డాడు. పడిపోవుటకు మునుపు సాతాను పేరు తేజో నక్షత్రమా లూసిఫరు అని యెషయా 14:12 తెలియజేస్తుంది. సాతాను ఒక కేరుబులా, అంటే సృష్టింపబడిన దూతలందరిలో ఉన్నతమైన స్థితిలో ఉండే దూతగా సృష్టింపబడ్డాడని యెహెజ్కేలు 28:12 వచనములు తెలియజేస్తున్నాయి. తన సౌందర్యము మరియు స్థితి వలన గర్విష్ఠుగా మారి దేవునికి కూడా పైగా ఉన్న సింహాసనము మీద కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు అని యెషయా 14:13-14, యెహెజ్కేలు 28:15-1 తిమోతి 3:6 తెలియజేస్తుంది. సాతాను యొక్క గర్వము తన పతనమునకు దారితీసింది. యెషయా 14:12-15 నేను అనే పదములు ఎన్నిసార్లు ఉన్నవో గమనించండి. తన పాపము వలన పరలోకము నుండి దేవుడు సాతానును నిషేధించాడు. సాతాను ఈ లోకాధికారిగా, యుగ సంబంధమైన అధిపతిగా, వాయుమండల సంబంధమైన అధిపతిగా అయ్యాడు అని యోహాను 12:31-2 కొరింథీ 4:4, ఎఫెసీ 2:2 తెలియజేస్తుంది. సాతాను నేరము మోపువాడు అని ప్రకటన 12:10, శోధకుడు అని మత్తయి 4:3, 1 తెస్సలనికేలకు 3:5 మరియు మోసగాడు ఆదికాండము 3:2, కొరింథీ 4:4 ప్రకటన 23 తెలియజేస్తున్నాయి. తన పేరునకు అపవాది లేదా వ్యతిరేకించువాడు అని అర్థమే. తనకున్న పేరులలో మరొక పేరు దయ్యము అనగా దూషకుడు. పరలోకము నుండి సాతాను క్రిందికి పడద్రోయబడినప్పటికీ దేవుని కంటే ఎత్తుగా తన సింహాసనమును ఉంచుకోవాలని చూస్తుంటాడు. దేవుడు చేసే ప్రతిదానిని వ్యతిరేకిస్తూ ఈ లోకము యొక్క ఆరాధనను పొందాలని నిరీక్షిస్తూ దేవుని రాజ్యమునకు వ్యతిరేకతను పురికొల్పుతూ ఉంటాడు. ప్రతి విధమైన అబద్ధ మతారాధన వ్యవస్థకు మరియు ప్రపంచ మతముకు వెనుక ఈ సాతాను అంత్య మూలముగా ఉంటాడు. దేవునిని మరియు ఆయనను అనుసరించు వారిని వ్యతిరేకించుటకు గాను తన శక్తి సామర్థ్యములలో ఏదైనా ప్రతిదానిని చేస్తాడు. కాని సాతాను యొక్క భవితవ్యం ఇప్పటికే నిర్ణయించబడి ఉంది. అగ్ని గుండములో నిత్యత్వము గడపడం అని ప్రకటన 20:10 తెలియజేస్తుంది.